हाई फ्रेंड्स, वेलकम टू अभ्यासन चैनल। मरొక लेटेस्ट अपडेट तो नोटिफिकेशन तो मरला मुंदुकु वच्चानु। लेटेस्ट अपडेट लेटेस्ट नोटिफिकेशन अयिते उद्योगालकु संबंधिंचिंदि। ई वीडियो पूर्ति चूस्ते विवरालनु कूडा तेलुसुकोवच्चु। नेनु इच्चे इन्फर्मेशन मीकु नच्चिनट्लयिते तप्पकुंडा अभ्यासन चैनल सब्स्क्राइब चेसुकोंडि। मनकि ई उद्योगालु वच्चेसि तेलंगाणलो उन्नटुवंटि करीमनगर जिल्लाकु संबंधिंचिनवंडि। ఇక ఇది మనకి ఎక్కడ అంటే కేంద్రీయ విద్యాలయ కరీంనగర్లో ఉద్యోగాల ఉంది। ఇక మనం చూద్దాం ఒకసారి డీటెయిల్స్ అన్నీ కూడా। సో ఇక్కడ చూసినట్లయితే మనకు డీటెయిల్స్లో అనౌన్స్మెంట్లో ఇచ్చారు లింక్ ఆఫ్ చూడండి। ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ కాంట్రాక్టర్ స్టాఫ్ నోటిఫికేషన్ నెంబర్ 2022-23 ఇచ్చారండి। ఇది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది। ముందు అది క్లిక్ చేస్తున్నాను ఇది। సో ఇక్కడ చూడండి మీకు వేకెన్సీస్ 2022-23 సంబంధించి। सो पीजीटी फिजिक्स केमिस्ट्री बायो साइंस मैथ्स इंग्लिश कंप्यूटर साइंस हिंदी तरह से मैथ्स तरह साइंस सोशल साइंस इंग्लिश हिंदी संस्कृत पीआरटी तरह पीआरटी म्यूजिक आर्ट स्पोर्ट्स योगा स्टाफ नर्स डाट इंटरव्यू अभी वेकेंसीज इंपॉर्टेंट डेट्स इच्छा मन इकड़। सो पीआरटी डाटा एंट्री ऑपरेटर नर्स काउंसलर म्यूजिक कोच आर्ट कोच स्पोर्ट्स योग कोच वाली 8/3/2020 रोज इंटरव्यू उ। सो मैं डायरेक्ट इंटरव्यू रोजे अप्लीकेशन फॉर्म फिल मरी अल्लते अदे रोज इंटरव्यू उ अभी सबमिटी चूसको सारी अदे पीजीटी इंग्लिश हिंदी वीट की संबंधी 9/3/2020 उ सब्जेक्ट को अप्लाई अंत यह पोस्ट को अप्लाई पोस्ट चूसकों ये रोजना आ रोज वेला उ। सो अप्लीकेशन मुदे फिल्कोवाली ఇక్కడ ఇచ్చిన డేట్ లో మాత్రం మనం మార్నింగ్ ఇక్కడ చూడండి టైం ఇచ్చారు మార్నింగ్ 9-10 మనం ఖచ్చితంగా అక్కడ మనం అక్కడ రిపోర్ట్ చేయాలి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది లేకుంటే వాళ్ళు ఇంటర్వ్యూ కూడా పిలవరండి కాబట్టి ముందే జాగ్రత్తగా అన్ని అంటే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ సర్టిఫికెట్ జిరాక్స్ ఒక 2 సెట్స్ ఒరిజినల్ సెట్ మొత్తం పట్టుకొని మీ డేట్ రోజు రెడీగా ఉండాలన్నట్లయితే మీరు డైరెక్ట్ వెళ్ళి ఆ మార్నింగ్ 9 ఇక్కడ 9-10 ఉంటారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అదే విధంగా మీరు అటెండ్ అవ్వొచ్చుండి చూడండి ఇక్కడ మీకు ఏమి ఇచ్చారు టీఏడిఏ అనేది ఏమీ ఉండవు తరువాత ఇవి చూసుకోండి సరే ఏమీ కూడా డైరెక్ట్ గా మీరు రావాల్సి ఉంటుంది ఇక్కడ మీకు ఎసెన్షియల్ ఇక్కడ ఇచ్చారు ఏమందంటే పిజిటి కి వచ్చేసి మీకు 20% సాలరీ ఉంది అన్నీ కూడా ఇక్కడ పిజిటి కి వచ్చేసి 20,250 ఇచ్చారు సో పిజిటి కి ఏమో 27,500 ఉంది ఇక టిజిటి కి ఏమో 20,250 ఉంది నెక్స్ట్ పిఆర్టి వస్తే 21,250 ఉంది కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వచ్చే 21,250 ఉంది ఇక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చారు చూసుకోండి సార్ నర్స్ కదేమో 750 పర్ డే ఇచ్చారు స్పోర్ట్స్ కోచ్ 20,250 ఉంది ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ కి వచ్చేసి 25,000 ఇచ్చారు డేటా ఎంట్రీ ఆపరేటర్ కి వచ్చేసి 9,500 ఇచ్చారు చూడండి డేటా ఎంట్రీ కి అయితే మనకు వస్తాం ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది అంటున్నారు ఎడ్యుకేషనల్ కి ఎంఏ ఎంఎస్ సైకిల్ అడిగారు తర్వాత స్పోర్ట్స్ కోచ్ కి బీపెడ్ గాని ఎంపెడ్ గాని నర్స్ కి ఏమో డిజైన్ నర్సింగ్ బేస్ నర్సింగ్ అని అడుగుతున్నారు తరువాత చూడండి కంప్యూటర్ అడ్మినిస్ట్రేషన్ మీకు కష్టంగా బిఈ బిటెక్ లేదా ఎంఎస్సీ కంప్యూటర్ లేదా బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ బిసిఏ గాని ఎంసీఏ గాని అప్లై చేసుకోవచ్చు బిటెక్ అప్లై చేసుకోవచ్చు పిఆర్టీ ప్లాన్ కి ఇంటర్మీడియట్ తో పాటు టెట్ ఉండాల్సి ఉంటుంది డిఈడి ఉండాలి తరువాత టీటీసీ అండి సో టీజీటీ మ్యాథ్స్ కూడా మీకు కష్టంగా ఇక్కడ డిగ్రీ ఉండాలి దాంతో పాటు టీజీటీ అంటే బిఈడి గాని డిఈడి ఉండాల్సి ఉంటుంది ఇక పిజీటీ కంప్యూటర్ సైన్స్ కు బిటెక్ అడిగారు ఇక పిజిటి కెమిస్ట్రీ వీటికైతేనేమో బిఈడి ఉండాలి డిగ్రీ పిజి ఉండాల్సి ఉంటుంది చూసుకోండి ఒకసారి సో ఇది క్వాలిఫికేషన్స్ అండి ఇక్కడ మీరు చూసినట్లయితే మరి ఇక్కడ ఫోన్ నంబర్ ఇంకా డౌట్స్ ఉంటే ఈ ఫోన్ నంబర్ కి ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కోవాలండి సో నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి మీకు నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక నిమిషం వస్తాను థాంక్యూ సో మచ్ ఇది అప్లికేషన్ ఫామ్ అండి సో మీరు లాస్ట్ వరకు చూస్తే మన అప్లికేషన్ కూడా మీకు లింక్లో ఉంటుంది సో ఇది చూడలేదు చూసుకోవచ్చండి సో 10th ఇంటర్వ్యూ ప్రకారం మీరు డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇది అప్లికేషన్ ఫామ్ థ్యాంక్ యూ సో మచ్